డౌట్ ఏం లేదు ఈ ఏడు ఉత్తమ ఫోటోగ్రాఫర్ల అవార్డ్ గాళ్ళకే ఇయ్యాలి ఎంత పెద్ద తోపులైనా సరే అలా తర్వాతనే ఏమన్నా తీస్తారా మరి రువ్వడిగా ఊరికినా సుత అంత దూరం కెళ్లి ఫోటో తీసినా ఆళ్ళకు కావాల్సింది అయితే మస్తు క్లారిటీగా వస్తది మూలమల్పుల కడ ఫోటోలు కొట్టుట్లా అలా తర్వాతనే ఇంకెవలైనా మానోలు కెమెరాలు వట్టిండంటే బొమ్మ కనబడాల్సిందే కోసరు డ్యూటీలు ఇంత పక్కాగా చేసేటోళ్ళు అసలు డ్యూటీ కాడ మాత్రం ఎట్లున్నారంటే చౌరస్తా కాడ ఆగమాగం ఉన్నది ఒక్కపారే ఈ బండ్లు అటు ఆ బండ్లు ఇటు మొత్తం జామ్ అయింది మరి ట్రాఫిక్ పోలీస్ అన్ని ఏం చేస్తున్నట్టు ఈగో ఈడున్నాడు నిమ్మలంగా నీడకు నిలబడి ఫోటోలు కొడుతున్నాడు కరీంనగర్ లకి ఉత్తమ కానిస్టేబుల్ పంతనం చూసి బండ్లు నడిపేటోళ్ళు ఒక మెచ్చుకునుడు కాదు నలుగురు నాలుగు దిక్కులు అరుచుకున్నాక గప్పుడు పోయి ట్రాఫిక్ క్లియర్ చేసిండు ఈయన్నే కాదు అంతటకి ఇదే కథ హైదరాబాద్ లోనైతే నేరి చౌరస్తాల సిగ్నల్ వేసినమా చేతిలో కెమెరా పట్టుకొని కూర్చున్నామా ఏ బండ్లు ఎట్లా పోయినా ఏడ ట్రాఫిక్ ఆగినా మాకేం సంబంధం అన్నట్టే ఉంటారు కొందరు ఫోటోలు కొట్టింది ఒకటే లెక్క ఫైన్లు రాసిందే లెక్క ఫోటోల మీద ఉన్న ఇంట్రెస్ట్ ట్రాఫిక్ మీద జనాల మీద లేదు టోటల్ గా ఒక మాఫియా లెక్క ఇల్లు తయారవుతున్నారు ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేయండి తర్వాత ఫోటోలు కొట్టండి ఈళ్ళనని ఏం ఫైదా నుల్లా రోజు గిన్ని ఫోటోలు కొట్టాలి గన్ని సెలాన్లు వేయాలని టార్గెట్ ఉంటదట కాలేదనుకో పెద్ద ఆఫీసర్లు క్లాస్ వీక్తారు ఆమ్దాన్ వచ్చే పనాయే అందుకే ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నలు అసలు పని ఇడిచిపెట్టి ఉత్తమ ఫోటోగ్రాఫర్లు అవుతారు అన్నట్టు